हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। सग्गु बियंतो इडली एला प्रिपेर चेयालो चूद्दामंडी। सग्गु बियं इडली चाला टेस्टीगा उंटुंदी। इंका अप्पटिकप्पुडु सग्गु बियं इडली चेसुकोवच्चु, चाला सिंपुल गा चेसुकोवच्चंडी। टेस्ट अयिते चाला चाला बागुंटुंदी। सग्गु बियं इडली एला प्रिपेर चेयालो चूद्दामु। मुंदुगा ఒక మిక్సింగ్ బౌల్ లో 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి। ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి। ఇందులోకి ఒక 2 కప్పుల వరకు పెరుగు వేసుకోవాలి। ఇలా 2 కప్పుల పెరుగు వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇందులోకి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి। మొత్తం ఒకేసారి వాటర్ వేసుకోకుండా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి। ఉండలు లేకుండా इडली बैटर लागा इला मत्तम कल्पकोवाली। चूँगी इला मत्तम बागा कल्पकोवाली। इला पिंडी इला गरीट नुंचे ड्राप अवुतुंदी कदा, इला कल्पकोवाली। इला कल्पकुन्न पिंडीनी 1 अवर पाटु नानबेट्टुकोवाली। చూడండి 1 అవర్ పాటు నానింది। చూడండి వాటర్ మొత్తం అబ్సర్బ్ చేసుకుంది। ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి। ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, మరి పల్చగా చేసుకోరాదండి। ఇలా కొద్దిగా గట్టిగానే ఉండేలాగా కలుపుకోవాలి। పిండి అనేది ఇలా డ్రాప్ అయ్యేలాగానే ఉండాలి। చూడండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి। రుచికి సరిపడా salt వేసుకోవాలి। ఇందులోకి ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాం కదండి, దీన్ని పక్కన ఉంచుకోవాలి। బాండి హీట్ చేసుకోవాలి। ఇందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పోపు గింజలు వేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా కరివేపాకుని ఇలా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి। ఈ పోపుని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి। పోపు గింజలు దోరగా వేగినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఈ పోపుని ఇలా నానబెట్టుకున్న రవ్వలో వేసుకోవాలి। మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి। ఇలా మొత్తం కలుపుకోవాలి। మీరు కావాలనుకుంటే ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదు పోపు లేకుండా కూడా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి। ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। ఈ వాటర్ ని వేడి చేసుకోవాలి। ఇడ్లీ ప్లేట్స్ కి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా బ్యాటర్ వేసుకోవాలి। ఇలా బ్యాటర్ వేసుకోవాలండి। వాటర్ కూడా వేడైనాయి, ఇందులోకి ఇలా ఇడ్లీ ప్లేట్లను ఉంచుకోవాలి। ఇలా అన్ని ప్లేట్లు ఇలా పెట్టుకోవాలి। మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఈ ఇడ్లీలను ఉడికించుకోవాలి। 15 మినిట్స్ అయ్యిందండి, ఇడ్లీలు ఉడికినాయా లేదా చెక్ చేద్దాం। కొద్దిగా చేతికి తడి చేసుకొని ఇలా టచ్ చేసినట్లయితే చూడండి పిండి ఏమీ అంటుకోవట్లేదు, అంటే ఇడ్లీలు ప్రిపేర్ అయినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇడ్లీలను బయటికి తీసుకోవాలి।
ఒక 2-3 నిమిషాల పాటు ఈ ప్లేట్లను ఇలాగే ఉంచుకోవాలండి. ఇడ్లీలను ఇలా స్పూన్తో ఈజీగా తీసుకోవచ్చండి. చూడండి చాలా నీట్గా చాలా సింపుల్గా తీసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇడ్లీలను. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సగ్గుబియ్యం ఇడ్లీలు చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇడ్లీలను కొబ్బరి పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.